భారత చైనా సరిహద్దుల్లో గల్వా లోయలో భారత చైనా సైనిక బలగాల మధ్య ఘర్షణలో మరణించిన ముగ్గురులో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట వాసి ఒకరు మృతుల్లో మరొకరిది తమిళనాడు రాష్ట్రం రామనాథపురం సూర్యాపేట విద్యానగర్కు చెందిన కల్లల్ బిక్కుమల్ల సంతోష్ బాబు ఈ ఘటనలో మృతి చెందారు ఆయన పదిహేనేళ్లగా సైన్యంలో పనిచేస్తున్నారు ఏడాదిన్నరగా చైనా సరిహద్దుల్లో పనిచేస్తున్నారు సిక్స్టీన్ బీహార్ రెజిమెంట్కు చెందిన ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులకు సైనికాధికారులు సమాచారం అందించారు సంతోష్ కు భార్య సంతోషి కుమారుడు అభిజ్ఞ అనిల్ ఉన్నారు ఢిల్లీలో ఉంటున్న సంతోష్ భార్యకు భారత సైన్యం నుంచి సమాచారం అందగా తమకు సోమవారం మధ్యాహ్నం తెలిసిందని సంతోష్ తల్లి మంజులా చెప్పారు సంతోష్ బాబు ప్రాథమిక విద్యాభాసం సూర్యాపేటలోనే సాగింది ఆరు నుంచి పన్నెండవ తరగతులు విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక స్కూల్లో చదివారని తల్లిదండ్రులు మంజులా ఉపేంద్రులు చెప్పారు పూణేలోని ఎన్డీఏలో డిగ్రీ అనంతరం డెహ్రాడూన్ ఐఐఎంలో పీజీ చదివారని తెలిపారు ఆదివారం రాత్రి తమతో మాట్లాడి క్షేమ సమాచారం పంచుకున్నారని ఆందోళన చెందవద్దని తెలిపారని తల్లిదండ్రులు తెలిపారు కల్లాల్ సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణత్యాగం చేశారని ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు సంతోష్ తల్లిదండ్రులు పిల్లలకు ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు సంతోష్ అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు సిక్స్టీన్ బీహార్ రెసిడెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్లాల్ సంతోష్ బాబు మృతికి తెలంగాణ గవర్నర్ సైతం విచారం వ్యక్తం చేశారు సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్రన్ కూడా సంతోష్ బాబు మృతికి సంతాపం తెలిపారు మరోవైపు తమిళనాడులోని రామనాథపురానికి చెందిన పళని కూడా ఈ ఘటనలో మరణించినట్లు పళని సోదరుడు యాదయాక్కాని ఓ టీవీ ఛానల్కు తెలిపారు సోమవారం రాత్రి తనకు సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు భారత్ చైనా సరిహద్దుల్లోని గెల్వాన్ వ్యాలీలో భారత చైనా మధ్య ఉద్రిక్తలను తగ్గించే క్రమంలో సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగిందని ఇరువైపుల ప్రాణనష్టం జరిగిందని భారత సైన్యం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది లదక్లోని గల్వేల్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో మొత్తం ఇరవై మంది భారత సైనికులు మరణించారని సైన్యం ప్రకటించింది తొలుత ఒక కల్లాల్ సహా ముగ్గురు మరణించారని ప్రకటించిన సైన్యం ఆ తరువాత ఎత్తైన ప్రాంతంలో చోటు చేసుకున్న ఆ ఘర్షణలో తీవ్రంగా గాయపడి అతి శీతల వాతావరణంలో చిక్కుకున్న మరో పదిహేడు మంది సైనికులు మరణించారని వెల్లడించారు దీంతో మొత్తం మృతుల సంఖ్య ఇరవైకి పెరిగిందని అధికారులు వెల్లడించారు భారత ప్రాదేశిక సమగ్రత సార్వభౌమతాన్ని కాపాడేందుకు సైన్యం కట్టుబడి ఉంటుందని తెలిపింది ఈ హింసాత్మక ఘర్షణలో నలభై మూడు మంది చైనా సైనికులు మరణించినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐలవ్యూ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్